సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అఘోరి మాత, అసలు అఘోరా అంటే ఎవరు మేడం? అసలు అఘోరా అఘోరి కూడా ఉంటారా? లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ అనేకంటే కూడా చాలా ఒక ప్రత్యేకమైన విధానం వాళ్ళది. మనుషుల్లో వాళ్ళే కలవలేరు. లిప్స్టిక్ వేసుకొని, జడ బైక్ పోని, ఇక్కడ పసుపు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని అట్లా ఉన్నారు కదా. బట్టలు వేసుకోలేదు అంటే ఏం చెప్దామని ఆవిడ. ఇప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే జనాలకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మరి కేవలం అలంకారం అని ఆవిడ కవర్ చేశారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే, జనం భయపడకుండా ఉండటం కోసం ఆ బూడిద రాసుకుంటేనో అంటే భయపడతారు కాబట్టి అవి కాస్మోటిక్ సమ్ వేరే అప్లై చేసుకుని ఉండొచ్చు బూడిద ప్లేస్లో. ట్రాన్స్జెండర్ అని కూడా అంటున్నారు. మీకు పీరియడ్స్ వస్తాయా అని అడిగినప్పుడు, మరి అవును వస్తాయి అని అన్నప్పుడు, మేము బూడిదతో దాన్ని కంట్రోల్ చేసుకుంటాను, నేను శ్మశానంలోకి వెళ్ళి ఒక 4 రోజులు అక్కడే ఉంటాను వెళ్ళి నేను అని చెప్పారు ఆవిడ. ట్రాన్స్జెండర్స్కి పీరియడ్స్ ఉంటాయా? నేనైతే పుట్టిన తర్వాత వినలేదు. శ్మశానంలో వెళ్ళి ఉంటున్నారంటేనే ఇక దేనికి సంబంధం లేదు మాకు, అన్ని అదే వదిలేసుకున్నామనే కదా. అలాంటి వాళ్ళకి కోరికలు ఎలా వస్తాయి? మరి శవాలతో మేము సెక్స్ చేస్తాము అని కూడా అన్నారు. ఎట్లా ఇవన్నీ? మరి ఏదైనా సరే, ఆవిడ నాకైతే అనిపిస్తుంది ఆవిడ అఘోరి కాదు. మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి అనేటువంటి ఆదిలాబాద్ జిల్లా సైడ్ ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి. అక్కడ బాణామతులు ఎక్కువ ఉంటాయి. సో ఆవిడ అక్కడే నేర్చుకుని ఉండొచ్చు. అక్కడే నేర్చుకుని కొత్తగా ఈ వేషం వేసుకుని పబ్లిక్లోకి ఇలా గబుక్కుని ప్రత్యక్షం అయిపోయింది అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామా గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. అఘోరాస్, అఘోరా అనగానే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నారు, చూస్తున్నాం మనం న్యూస్లో కానీ, ప్రతి చోట ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. అఘోరి మాత అంటున్నారు. అఘోరి మాత యాక్చువల్లీ అఘోరా అంటే మనం మూవీస్లో చూస్తాం. అఘోరా అనగానే ఒక విలన్ లా చూపిస్తారు, కొంచెం భయంకరంగా. అంటే ఆయన ఒక మాంత్రికుడు, తాంత్రికుడు. ఎక్కడన్నా ఒక దగ్గర పుణ్యక్షేత్రాల దగ్గర కూడా ఒక్కళ్ళు ఇద్దరు కనిపిస్తుంటారు. ఎస్. అయితే ఇప్పుడు ఈ కొత్తగా ఈ అఘోరి మాత అంటే ఆవిడ మాట్లాడిన మాటలు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నాయి. అవును, కొంచెం డౌట్స్ కూడా వస్తున్నాయి, చాలా డౌట్స్ వస్తున్నాయి. ప్లస్ మైనస్ రెండు చూద్దాం మనం. అంటే మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి కదా. చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ట్రెండ్ అవుతున్నారు ఆవిడ అఘోరి మాత. రీసెంట్ గా సికింద్రాబాద్ టెంపుల్లో కూడా ఆవిడ ఒంటి కాలిపోయి నిలబడ్డము, ఇవంతా కొంచెం వైరల్ అవుతుంది. అఘోరి మాత, అసలు అఘోరా అంటే ఎవరు మేడం? అసలు అఘోరా అఘోరి కూడా ఉంటారా? అసలు మనకి అఘోరాలు విన్నాం కానీ మనకి సభ్య సమాజంలో ఎవరు ఎదుర్కొచ్చి మనకి కనిపించిన దాఖలాలు లేవు. ఉన్నా ఒకటి అరా ఎవరికో ఎక్కడో ఎప్పుడో. అయితే సాధారణంగా వాళ్ళు మనుషుల్లో తిరగరు, ఎందుకంటే వాళ్ళ జీవన శైలి, లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ అనేకంటే కూడా చాలా ఒక ప్రత్యేకమైన విధానం వాళ్ళది. మనుషుల్లో వాళ్ళే కలవలేరు. వాళ్ళ మనుషుల్లోకి వస్తే మనము చూడలేము. ఇంకా ఈవిడ నేను మనం అనుకుంటున్నాం కొత్తగా ఈ అఘోరి ఏమిటని. ఆవిడేమని చెప్తుంది, 21st ప్లేస్లో నేనున్నాననేది ఏదో చెప్తుంది ఆవిడ. నాకు ఐడీలు ఉన్నాయి, గవర్నమెంట్ అప్రూవల్ చేసింది, ఏవేవో చెప్తున్నారు ఆవిడ. కాబట్టి మనకి తెలియని విషయం అది. అఘోరాలు అని అంటే వీళ్ళు అసలు ఎక్కడ కనిపిస్తారు? ఎక్కడా కనపడరు. కుంభమేళా అని చెప్పి కాశీలో అవుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలకు ఒకసారి ఎంతో పీరియడ్ ఆఫ్ ఉంటుంది వాళ్ళకి. ఆ పీరియడ్లో వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. ఎక్కడెక్కడెక్కడ వాళ్ళకి న్యూస్ అందుతుంది కదా. అంటే వాళ్ళు హిమాలయాల్లో, ఇక్కడ హరిద్వార్, రిషికేశ్, అక్కడ అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఎక్కడెక్కడెక్కడో ఉంటారు వాళ్ళు. ఆ ప్లేస్లకు వెళ్తే కనిపిస్తారు. నేను చూశాను. రిషికేశ్ అంటే ప్రత్యేకంగా ఋషులు ఉండే ప్లేస్. అందరూ కూడా కాషాయం ధరించి, రుద్రాక్షలు ధరించి అక్కడ ఎక్కడ చూసినా చాలా ప్లేసుల్లో తపస్సు చేసుకుంటూ వాళ్ళకి ఏదైనా ఆకలి దప్పులు అయినప్పుడు మాత్రమే యువతలకు వస్తూ ఉంటారు. పాతకాలం రోజులు కాదు కాబట్టి ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఏదో ఒక కప్పు టీ తాగడము, ఎవరైనా ఇస్తే తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. మరి అది తర్వాత ఋషులు అనేవాళ్ళు, ఇలాగ సాధువులు అనేవాళ్ళు ఉన్నారు. అలాగే లోపలికి వెళ్తే ఈ అఘోరాలు కూడా అక్కడక్కడ ఉంటారు అనేది విన్నాను, అక్కడక్కడ చూశాను నేను. ఢిల్లీ సైడ్ హరిద్వార్, రిషికేశ్, ఆ ప్లేస్ పేరే అది రిషికేశ్ అనేది, హరిద్వార్ అనేది. ఆ ప్లేస్లో వాళ్ళే ఎక్కువ తిరుగుతుంటారు. అయితే ఈ కాశీ, వారణాసి ఇటు సైడ్ వస్తే బాగా ఎక్కువగా ఉంటారు, ఎందుకంటే హిమాలయాల దగ్గర వాళ్ళకి. హిమాలయాల దగ్గర దానికన్నా బిఫోర్ కొన్ని అరణ్యాలు కూడా ఉంటాయి. వీళ్ళకి ఉండగలిగిన వాళ్ళు ఇక్కడ హిమాలయాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. ఎందుకంటే కొంతమంది బాగా చలికి తట్టుకోలేని వాళ్ళు, బాగా నియమనిష్టలు పాటించలేని వాళ్ళు కొద్దిగా అట్లా అరణ్యాల్లో అలా తిరుగుతూ అప్పుడప్పుడు జనంలోకి వస్తూ చాలా తక్కువ అన్నమాట, ఎక్కువ కాదు, ఎక్కడన్నా ఒకళ్ళు. మిగతా వాళ్ళందరూ దాదాపుగా దాక్కునే ఉంటారు, ఎందుకంటే వాళ్ళని సమాజంలో కలుపుకోరు అని వాళ్ళకి తెలుసు.
కాబట్టి వాళ్ళే రారు, వాళ్ళని చూస్తే కొంచెం భయపడతారు కూడా. కాశీలో చూడండి, అక్కడక్కడ కనిపిస్తారు, చూస్తాం వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఎవరితో మాట్లాడరు, మనం పలకరించినా పలకరు. ఈవిడ ఈ అఘోరి అన్నవిడే లేడీస్ అఘోరాల్లో ఉంటారంటే నేను కూడా బిలీవ్ చేయలేదు ముందు. కానీ ఆవిడ చెప్తుంటే ఈవిడ కొత్తగా అవతరించిందని చెప్పి అందరిలాగే నేను కూడా రియాక్ట్ అయ్యాను. ఏంటి ఈవిడ ఈవిడ ఒక్కటే వచ్చింది, మరి ఇలాంటి అఘోరీలు ఇంకా కొంతమంది ఉన్నారని చెప్పినప్పుడు మరి వాళ్ళని కూడా ఈవిడ తోడు తెచ్చుకోవాల్సింది. అంటే ఈవిడ ఒక నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, వేరే అదర్ స్టేట్స్కి కూడా రిషికేశ్, ఉత్తరాఖండ్, కేదార్నాథ్ ఇవన్నీ చెప్తుంది కదా ఆవిడ. బద్రీనాథ్ ఇవాళ వెళ్తున్నారట, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతుందంట ఆవిడ. మరి తిరుగుతున్నప్పుడు వాళ్ళ అఘోరీస్ ఇంకా ఉంటే కనుక అందులో ట్రావెల్ చేయి, చిద్దరు ముగ్గురు కలిసి తెలుగు ఆవిడే కాబట్టి ఇక్కడికి వచ్చాను అని చెప్పడంలో సరే ఒక కారణం కనపడింది. మరి మీరు మిగతా స్టేట్స్ తిరుగుతున్నప్పుడు మీ లేడీ అఘోరీస్ ఇంకా ఉంటే కనుక వాళ్ళని కూడా తీసుకుని మీరు ప్రచారానికి కానీ మీరు ఏదో సాధించాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని అంటున్నప్పుడు వాళ్ళని కూడా తీసుకుని బయలుదేరితే ఇంకొంచెం నమ్మకంగా ఉంటుంది కదా ప్రజలకి. అలా చేయకుండా సింగిల్గా వెళ్తుంది ఆవిడ. అఘోరా అనే వాళ్ళ యొక్క జీవన శైలి కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. అంటే మనకి వాళ్ళకి చాలా తేడా ఉంది కదా. వాళ్ళు ఏంటంటే బట్టలు వేసుకోరు, ఇంకోటి ఏంటంటే కొంచెం జుట్టు పెరిగిపోయి గెడ్డం అంతా వచ్చేసి బూడిద రాసుకుంటారు, అంటే శవాల బూడిదని అంటారు కదా. మరి ఇప్పుడు ఈవిడ పర్టికులర్గా ఈ అఘోరి మాతను చూస్తే ఆవిడ అంతా అంటే తయారైనట్టుగా చక్కగా లిప్స్టిక్ వేసుకొని, జడ బైక్ దూకొని, ఇక్కడ పసుపు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని అట్లా ఉన్నారు కదా. అంటే బట్టలు వేసుకోలేదు, అంటే ఏం చెప్దామని ఆవిడ ఇప్పుడు అలాంటి వాళ్ళని చూస్తే అంటే జనాలకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మరి మేబీ ఆవిడ జనం కొంచెం భయపడకుండా ఉండటం కోసం నార్మల్ మేకప్ వేసుకొని ఉండొచ్చు. దానికి ఆవిడ తడబాటు నేను చూశాను ఆ ప్రశ్నకి జవాబు. ఆవిడ ఎలా చెప్పారంటే, కాళీమాత మేము పూజిస్తాం కాబట్టి ఆ అంశాలాగా మేము ఫీల్ అవుతాం కాబట్టి ఆ అమ్మవారి యొక్క అలంకారం మేము చేసుకుంటే అమ్మవారు ప్రీతి చెందుతారు కాబట్టి మేము ఆ అలంకారంలో తిరుగుతాము, ఇది కేవలం అలంకారం అని ఆవిడ కవర్ చేశారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే జనం భయపడకుండా ఉండటం కోసం ఆ బూడిద రాసుకుంటేను వేరే వేరే విధంగా ఉంటే భయపడతారు కాబట్టి అవి కాస్మెటిక్ సమ్ వేరే వేరే అప్లై చేసుకుని ఉండొచ్చు బూడిద ప్లేస్లో. బట్ నమ్మకం కోసం కమండ అదేదో ఉంది కమండల దాంట్లో బూడిద పెట్టుకొని తిరుగుతుంది. జనరల్గా అఘోరాలు అది పట్టుకునే తిరుగుతారు, అందులో వాళ్ళకి అటువంటి మెటీరియల్స్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా అది మెయింటైన్ చేశారు, బట్ అందులో మరి బూడిద పెట్టుకున్నారు. కానీ రాసుకోవడం అయితే వేరే కాస్మెటిక్ ఏదో రాసుకున్నారని అర్థమవుతుంది. చూడండి చాలా ప్లెయిన్గా ఉంది బూడిద, అయితే రాలిపోయి కాసేపటికి స్కిన్ కలర్ కనిపిస్తుంది. కానీ ఆవిడ ఎగ్జామ్ వైట్ వైటే కనిపిస్తుంది త్రూ అవుట్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. అంటే అఘోరి అంటున్నారు, మళ్ళీ ఆవిడ కొన్ని ఛానల్స్లో కొంత మనం చూసాము ఆర్టికల్స్లో కూడా ట్రాన్స్జెండర్ అని కూడా అంటున్నారు. మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీకు పీరియడ్స్ వస్తాయా అవును అని అడిగినప్పుడు, మరి అవును వస్తాయి అని అన్నప్పుడు మేము బూడిదతో దాన్ని కంట్రోల్ చేసుకుంటాను నేను అని చెప్పేసి, అంటే మేమైతే బట్టలు వేసుకుంటాం కదా, మరి మరి మీరు ఎలాగ ఆ టైంలో అని అడిగినప్పుడు నేను బూడిద రాసుకుని కంట్రోల్ చేసుకుంటాను, అవును వస్తాయి మాకు కూడా, నేను శ్మశానంలోకి వెళ్ళి ఒక 4 రోజులు అక్కడే ఉంటాను వెళ్ళి నేను అని చెప్పారు ఆవిడ. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం? అదే ఇవిడ ట్రాన్స్జెండర్ అన్న విషయం అయితే 100% షూర్ ఆవిడ ఒప్పుకున్నారు కూడా. అది నేను ట్రాన్స్జెండర్నే అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఒప్పుకున్నారు నేను ట్రాన్స్జెండర్నే, మరి కాసేపు ఏమో నేను స్త్రీని అనను. కానీ ఆవిడ ట్రాన్స్జెండరే, ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను, హాస్టల్లో వేస్తే కూడా 2-3 సార్లు బయటకు వచ్చేసాను అని చెప్తున్నప్పుడు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అంటే దిస్ ఇస్ ద రీజన్. ఆవిడ అటువంటి చేంజెస్ బాడీలో వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో ఇమడలేరు, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గిల్టీ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంట్లో ఒక 2 అబ్బాయిలు ఉన్నప్పుడు నేను ఇలా అయిపోతున్నాను, అన్నయ్యో తమ్ముడో మంచిగా ఉన్నాడు, నేను కలవలేకపోతున్నాను, నా ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు తెలిస్తే ఏమనుకుంటారో అనేటువంటి ఒక సిగ్గు బిడియం భయంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. సాధారణంగా వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు వెళ్ళిపోతారంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అప్పటివరకు తెలియదు. టీనేజ్ దాటిన తర్వాత వాళ్ళకి దాటుతూ ఉన్నప్పుడు కానీ ఆ టీనేజ్ పీరియడ్లో కానీ వాళ్ళకి ఫీలింగ్స్ మారుతున్నప్పుడు, ఫిజికల్గా బాడీలో చేంజెస్ వస్తున్నప్పుడు అప్పుడు కనుక్కుంటారు. 6 ఇయర్స్ బాయ్కి ఏం తెలుసు, కొని ఎవరైనా చెప్పాలి ఏమిట్రా వంకరగా నడుస్తున్నావు అని, కానీ నువ్వు వాయిస్ ఎందుకు అట్లా చేంజ్ చేసి మాట్లాడుతున్నావు, ఒకవేళ అలాంటి మార్పులు ఉంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ అంటే తెలుస్తుంది ఆ పిల్లవాడికి. కానీ ఒక తనకి తానుగా తెలుసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాను అనటం అనేది న్యాచురల్గా అయితే లేదు. ఇప్పుడు చూడండి మనం చాలామంది ట్రాన్స్జెండర్స్ని చూస్తున్నాం, ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక ఇంట్లోంచి వచ్చారు బయటికి, అప్పటివరకు ఎడ్యుకేషన్ తీసుకుంటారు, మంచి ఫ్యామిలీసే ఉంటున్నారు ఇప్పుడు అందరూ కూడా.
మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళు కొంతకాలం జాబులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. తర్వాత ఇంట్లో ఒక బర్డెన్స్, ఐ మీన్ పిల్లలు చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ అయ్యే వరకు వీళ్ళు బయటపడరు. ఎందుకు అని అంటే వీళ్ళకి ఒక ఏజ్ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది లోపల నాలెడ్జ్ ఉంటుంది, నేను ఇలా అవుతున్నాను, నేను నెక్స్ట్ నా స్టేజ్ ఇదే అని వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఒక ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ అయినప్పుడు బాధ్యతలు అనేవి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు, నేను ఇప్పుడు బయటపడితే ఆ చెల్లికి కానీ అక్క కానీ మంచి మ్యారేజ్కి మంచి మ్యాచెస్ రావు, కాబట్టి నేను కొద్ది రోజులు ఆగుదాము అని చెప్పి ఏదైతే తను ఫాలో అవుతున్నాడో, అంటే ఒక జాబ్ కానీ ఒక ఎడ్యుకేషన్ కానీ ఏదైనా దాన్ని అది ఫాలో అవుతూనే కంటిన్యూ చేస్తాడు. తర్వాత తను ఆ ఫీలింగ్స్ ఏవైతే వస్తున్నాయో బయట పడకుండా ఉండడానికి జాగ్రత్తలు కూడా తీసుకుంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అంత ఏజ్ వచ్చే వరకు వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు వాళ్ళ యొక్క చేంజెస్ని కానీ ఫీలింగ్స్ని కానీ. కానీ మరి ఇక్కడ చూస్తే 6 సంవత్సరాలకే బయటకు వచ్చానని తను చెప్తుంది. మరి ఈ మార్పు ఏంటనే చూడ, పీరియడ్స్ అన్నారు మీరు, ట్రాన్స్జెండర్స్కి పీరియడ్స్ ఉంటాయా? నేనైతే పుట్టిన తర్వాత వినలేదు. నేను కూడా ఒక ట్రాన్స్జెండర్ని ఇంటర్వ్యూ చేశాను మేడం, తను కూడా చెప్పారు మేము అందరిలాగా అన్ని చేస్తామండి, ఒక పిల్లల్ని కనడం తప్ప అన్ని చేయగలుగుతామేమని చెప్పి ఆవిడ ఆ విషయంలో బాధపడ్డారు కూడా. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే ట్రాన్స్జెండర్ అని ఒప్పుకున్నారు ఆవిడ, మళ్ళీ ఏమో పీరియడ్స్ కూడా వస్తాయి మాకు, నేను ఇలా కంట్రోల్ చేసుకుంటాను, శ్మశానంలో ఉంటాను అని చెప్తున్నారు. దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు సెమీ ట్రాన్స్జెండర్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆవిడ చిన్న వయసు 26 ఇయర్స్ ఓల్డ్ తను, అయితే తను ఇంకా అంత అనుభవం సంపాదించలేదు మాటల్లో. చాలా అమాయకత్వం దాని కనిపించింది ఆవిడ మాటల్లో, ఒక కుర్రతనం కనిపించింది, ఒక మనం మామూలు మనుషులు మాట్లాడుకునే విధానమే ఎక్కువ కనిపించింది తన మాటల్లో. అయితే తను ఎప్పుడైతే ఇట్లా ఒక డిఫరెంట్గా బ్రతకాలని అనుకుని ఉండవచ్చు, ఆ అనుకున్నప్పుడు అమ్మాయి అయ్యుండొచ్చు గాక బిఫోర్ దట్, అయితే అంటే మనకి ఇదంతా కూడా ఒక సస్పెక్షన్ అంతే, మనం ఏం చూడలేదు, ఆవిడేం చెప్పలేదు, కానీ ఆవిడ చెప్పలేకపోతున్నారు, అటు ఇటు రెండు రకాలుగా చెప్తున్నారు. కాబట్టి నాకు ఈ యొక్క ఒపీనియన్ ఏర్పడింది, ఆవిడ ఒకవేళ స్త్రీ అయి ఉండొచ్చుగాక, తర్వాత బాడీ డెవలప్ అయి ఉండకపోవచ్చు ఆవిడకి. ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఆవిడ 2-3 సార్లు హాస్టల్లో పెడితే బయటకు వచ్చేసానంటే, ఏ 14-15 సంవత్సరాలకు హాస్టల్ నుంచి 2వ సారో 3వ సారో బయటకు వచ్చినప్పుడు ఆవిడ ఏజ్ 14-15 ఉండి ఉండొచ్చు, అప్పటికి ఇంకా ఆవిడ మెచ్యూర్ అయ్యి ఉండకపోవచ్చు. కానీ ఆవిడ ఆవిడకి ఆ వయసులో ఫీలింగ్ వచ్చి ఉండొచ్చు, నేను ఇంకా అందరు అమ్మాయిలాగా మెచ్యూర్ అవ్వలేదు, మేబీ నేను ఇదేమో, నేను అమ్మాయిని అబ్బాయిని కాదేమో, వెళ్ళిపోదాం అని ఆ భయంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు. తర్వాత తను శరీరం కూడా చూడండి చాలా పీలగా చిన్న పర్సనాలిటీగా ఉంది తను, ఆ బాడీ డెవలప్మెంట్స్ అయ్యి కొంతమందికి ఎంత ఏజ్ వచ్చినా బ్రెస్ట్ అనేది ఫామ్ అవ్వదు చూడండి లేడీస్లో, ఎంత పిల్లలు పుట్టి పిల్లలు పాలు తాగినా ఎంత ఏజ్ వచ్చినా కొంతమందికి బ్రెస్ట్ ఉండదు. సో ఈవిడకి కూడా అట్లా లేదేమో, అందుకని ఈవిడ ఆ ట్రాన్స్జెండర్ లాగా వెళ్ళి అదంతా సిలికాన్ ఆపరేషన్స్ ఉంటాయి వీళ్ళకి, అలాంటిది ఏమైనా బ్రెస్ట్కి చేయించుకుని ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది, న్యాచురల్గా లేదు. సో ఈమె స్త్రీ అయి ఉండొచ్చు కానీ ఈ రకమైనటువంటి అది ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకుని ఉండొచ్చు ఆవిడ. కాబట్టి ఈవిడ అటు ఇటు చెప్పలేక రెండు సమాధానాలు చెప్పినప్పుడు నాకు ఇటువంటి డౌట్ వచ్చింది. సో ఆవిడ పీరియడ్స్ వస్తూ ఉండొచ్చు. ఇంకోటి మేడం, అంటే అఘోరాలని మనం చూసాం కానీ అఘోరి అనేది ఫస్ట్ టైం కదా, ఎప్పుడు వినలేదు కూడా మనం, వినలేదు. మరి ఇన్ని రోజుల నుంచి లేని ఆవిడ ఇప్పుడు ఇలా వచ్చి ప్రపంచవ్యాప్తంగా తిరగడం ఏంటి ఏమన్నా అంటే, లోక కళ్యాణం కోసం నేను తిరుగుతున్నాను, నాకు ఇంకా పవర్స్ కోసం ఇలా చేస్తున్నాను నేను అంటే, పవర్స్ అంటే ఏం పవర్స్ మేడం, లోక కళ్యాణం కోసం అంటే ఆ లోక కళ్యాణం కోసం అని ఆవిడ ఏం చెప్పారు, నేను ఉద్ధరిస్తున్నాను అన్ని ప్లేసుల్లోనూ, రాబోయే 10 సంవత్సరాల్లో చాలా ఉపద్రవాలు వస్తాయి, నేను కాపాడుతాను, నేను అమ్మవారి అంశ అని అంత నమ్మకంగా చెప్తుంది ఆవిడ. చెప్తున్నప్పుడు మనం కాదని అనలేము, ఖండించలేము. ఆవిడ అన్ని గుళ్ళల్లోకి నగ్నంగానే వెళ్ళి భగవంతుడిని ముట్టుకుని అన్నీ చేస్తున్నారు, ఒక స్త్రీ పీరియడ్స్ వస్తాయని చెప్తున్నప్పుడు అటువంటి స్త్రీ అలా వెళ్ళి తాకరు, గర్భగుడిలోకి వెళ్ళి మళ్ళీ మరి వీళ్ళు ఉంటారు కదా పురోహితులు, మరి వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేయలేదా ఏమో నాకు తెలియదు, వాళ్ళు కూడా ఏమైనా బిలీవ్ చేశారా. తర్వాత కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుమలకి అఖండ దీపం తీసుకెళ్ళాలి, అప్పుడే ఇవన్నీ ఆగుతాయి అని చెప్పి అక్కడ వాళ్ళని కూడా ప్రిపేర్ చేసి ఆ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టు వస్త్రాలు ధరించి తల మీద అఖండం పెట్టుకొని వెళ్తున్నారు. అంటే వాళ్ళందరూ నమ్ముతున్నారు ఇవన్నీ, అంటే ఈవిడ చిన్న ఏజ్ కదా సరిగ్గా తను చెప్పలేకపోతున్నారు. బహుశా ఈవిడ అలా అనుకుని సమాజ సేవ చేద్దామని ఆ గోరీల్లో కలిసిపోయి ఆ రకమైన దీక్ష తీసుకుని ఆ రకమైన కఠోరమైనటువంటి కంట్రోల్స్ ఏవైతే ఆవిడ చెప్పారో, కోరికలు నడుచుకోవడానికి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇస్తారు,
అలాంటివన్నీ తీసేసుకుందేమో ఆవిడ, నేను ఇంకా పనికిరాను జీవితానికి అనుకుని. వాళ్ళకేమో ఉంటాయండి, మనం కరెక్ట్గా చెప్పలేము. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటివి ఏవి అఘోరాల్లో ఉండవు అని కూడా విన్నాను. అఘోరాలు కానీ ఇప్పుడు అఘోరీ కాబట్టి ఏమో మేబీ ఉండొచ్చు, మనం చూడలేదు కాబట్టి ఇవి నిదానం మీద తెలుస్తాయి. సో ఆవిడ అలా అనుకుని ఇంకా నేను దేనికి సంసారానికి పనికిరాను, నా కోరికలు రావు. సో నేను ఇలాగే కంట్రోల్లో ఉంటూ నా శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెవలప్ చేసుకుంటూ సమాజానికి ఏమైనా ఉపయోగపడగలనా, లేదు. ఆవిడ లగ్జూరియస్ లైఫ్ చూస్తుంటే ఐఫోన్ కూడా ఉంది, ఐఫోన్ అన్నీ ఉన్నాయి. అడిగారు ఐఫోన్ ఎలా వాడతారు మీకు, మీకు తెలుసా ఇది ఎలా వాడాలి? ఒక భక్తుడు సమర్పించాడు నాకు, భక్తుడు ఇచ్చినప్పుడు నేను తీసుకోవాలి కదా అని అంటుంది. తనకు తాను ఆపాదించుకుని నేనేమైనా చేయగలనా, ఈ రకంగా నేను పబ్లిసిటీ పొందగలనా, లేకపోతే నేను ఒక పేరు తెచ్చుకోగలనా అని ప్రయత్నాలేమో అని నాకు అనిపిస్తుంది ఈవిడ. తర్వాత ఏంటంటే ఈవిడ కార్ డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నారు, 51 భాషలో ఎన్నో బాగా మాట్లాడతారంట. అన్ని మాట్లాడాలంటే ఈవిడ ఎన్ని స్టేట్స్ తిరిగితే ఎంతంత కాలం అక్కడ ఉంటే ఒక లాంగ్వేజ్ వస్తుంది తెలుసా? ఒక లాంగ్వేజ్ స్పోకెన్ నేర్చుకోవాలి అని అంటే ఆ ప్రజల్లో విలీనమై వాళ్ళతో కలిసి జీవనం సాగిస్తున్నప్పుడు మాత్రమే స్పోకెన్ లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోగలుగుతారు. బుకిష్ కాదు, బుకిష్ ఎవరైనా ఎక్కడైనా కొద్దిగా నేర్చుకోగలుగుతారు. కానీ ఆవిడ స్పోకెన్ చాలా అనర్గళంగా మాట్లాడుతుంది. ఏ లాంగ్వేజ్ అని, తమిళ్ కానీ, కన్నడ కానీ, తెలుగు ఓకే, ఇంకా ఇంగ్లీష్ కానీ, స్పోకెన్ బాగా మాట్లాడుతుంది ఆవిడే. ఇంకొకటి ఏంటంటే ఆవిడ హిమాలయాల్లో నేను 8 సంవత్సరాలు ఉన్నాను, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అని అన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి ఆవిడకి అవకాశం ఎక్కడ దొరికింది? ప్రజల్లో మేము రాము, ప్రజలు భయపడతారు, మేము రాము, ప్రజలతో మేము మాట్లాడము, వచ్చినా సరే ఎక్కడన్నా పాలు కానీ పళ్ళు కానీ స్వీట్స్ కానీ తీసుకుంటాము, అది కూడా కపాలం ఒక దాంట్లోనే వేసుకుని తింటాం తాగుతాం అని చెప్పినప్పుడు, నువ్వు జనంలో ఎప్పుడు నివసించి ఇన్ని లాంగ్వేజెస్ నేర్చుకున్నావు అనేది ఒక అనుమానం. కొంతమంది అడుగుతున్నారు మేడం, చేస్తున్న పనులన్నీ కూడా సనాతన ధర్మానికి అవమానంగా ఉన్నాయి, మరి ఏదన్నా మంచి పని చేసుకోవచ్చు కదా, ఇలాంటివి అంటే ఇలాంటి వేషాలు వేసుకోవడం ఎందుకు అంటే, మీరు అన్నారు ఇందాక ఏదంటే సమాజానికి ఏమైనా మంచి పని చేద్దామని, ఇలా వేసుకుని చేస్తేనే సమాజానికి మంచి పని చేయొచ్చా? ఈవిడ ఎక్కువ చదువుకోవాలి, ఊరికే చిన్న 2-3 క్లాసులు ఏమైనా చదువు ఉండొచ్చు ఆ రోజుల్లో. మరి అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ నేర్చుకుని ఆవిడ సమాజంలోకి వచ్చినప్పుడు ఈవిడ ఒక చక్కగా, సరే ఇన్ని రోజులు హిమాలయాల్లో ఉన్నాం, ఇప్పుడు ఏంటి ఒక డ్రెస్ మార్చుకోవచ్చు, ఒక సాధువులాగా ఒక కాషాయం వేసుకో, అదే మేకప్ ఉంచుకో, ఒక కాషాయం ధరించు, లేకపోతే తెల్లని వస్త్రాలు ధరించు, అన్నీ త్యజించినప్పుడు నిర్మలమైన మనసుతోటి తెల్ల వస్త్రాలు ధరించు, ధరించి నువ్వు సమాజంలోకి వచ్చి ఏమైనా చెప్పాలని చూడు, ఒకటి 2 పురుగు అయితే మంచిదే కదా. కానీ ఆవిడేం చెప్తుంది, నేను తాంత్రిక విద్యలు ఉన్నాయి నా దగ్గర, నేను ఏమైనా చేయగలను, తర్వాత బాణామతి చేస్తాను, చేతబళ్ళు చేస్తానంటే ఖచ్చితంగా జనం భయపడతారు. ఇప్పుడు అవన్నీ ఉపయోగించకూడదు. మరి అడిగారు నువ్వేమైనా వరదలు ఆపగలవా, తుఫాన్లు ఆపగలవా, భూకంపాలు ఆపగలవా అంటే వచ్చాయి కదా, మరి అవేమి ఆపలే, అవన్నీ నేను ఆపలేను అన్నప్పుడు నువ్వు సమాజానికి ఏ రకమైన, ఇప్పుడు విపత్తులు ఇవే కదా వస్తున్నాయి, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు నీకు అన్ని శక్తులు ఉంటే మరి ఆపగలగాలి కదా, మరి అవేమి నేను చేయలేను భగవంతుడు చేస్తాడు అని అన్నప్పుడు నువ్వు ఏ రకంగా నువ్వు సమాజాన్ని నువ్వు ఆదుకోగలవు? మరి దానికి ఆవిడ దగ్గర సమాధానం ఏది? మాటి మాటికి అదే చెప్తున్నాను, అదే చెప్తున్నాను అని అంటూ కవర్ చేస్తూ, ఆ భగవంతుడు ఉన్నాడు కదా, నేను చేయకూడదు, అవి నేను చెయ్యను అని చెప్తున్నారు ఆవిడ. అఘోరి అంటుంది, ట్రాన్స్జెండర్ అంటున్నారు, కానీ కోరికలు కూడా ఉంటాయి మాకు కూడా అని కూడా అంటున్నారు. నేను కూడా ఒక ఇంటర్వ్యూలో చూశాను, మరి నేను కూడా అందంగా కనబడాలి కదా, ఈ లిప్స్టిక్ ఎందుకు వేసుకున్నారని అన్నప్పుడు నేను అందంగా కనిపించాలి కదా అంటే ఆలోచన అనేది, అంటే అఘోరా అంటే అన్నీ వదిలేసుకుంటారు కదా మేడం, ఇంకా శ్మశానంలో వెళ్ళి ఉంటున్నారంటేనే ఇక దేనికి సంబంధం లేదు మాకు, అన్ని వదిలేసుకున్నామనే కదా. అలాంటి వాళ్ళకి కోరికలు ఎలా వస్తాయి? మరి శవాలతో మేము సెక్స్ చేస్తాము అని కూడా అన్నారు, ఎట్లా ఇవన్నీ? మరి ఇదంతా ఏం లేదండి, ఆవిడ ఎక్కడైనా ఈ తాంత్రిక విద్యలు నేర్చుకుని ఉండి ఉండొచ్చు, ఆ భరోసాతోటి ఆ ధైర్యంతో ఆవిడ పబ్లిక్లోకి ఇలా వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. కోరికలు ఉంటాయి అంటే ఎటువంటి కోరికలు? మా కోరికలు కలగకుండా, కోరికలు బయటకు రాకుండా మాకు ఏదో ట్రీట్మెంట్ ఇస్తారు, ఏదో పవర్ మాకు వస్తుంది, మాకు అసలు కోరికలు మాకు కలగవు అని చెప్పింది, చాలా చోట్ల చెప్పారు ఆవిడ. మరి మా కోరికలు వస్తాయి అని అన్నప్పుడు ఎటువంటి కోరికలు అంటే, ఇలా మేకప్ వేసుకోవాలని కోరికల, లేకపోతే నిజంగా ఒక మర్చిపోయి మాకు కోరికలు ఉంటాయని చెప్పింది ఆవిడ, ఏంటనేది ఆవిడకే తెలియాలి. ఏమైనా సరే ఆవిడ నాకైతే అనిపిస్తుంది ఆవిడ అఘోరి కాదు, ఏదో ఇలాగే సాధువులతో తిరిగి వాళ్ళతో తిరిగి ఎన్నో 4 తాంత్రిక విద్యలు నేర్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు బాణామతి ఉంది,
చేతబళ్ళు ఉన్నాయి, అవి ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి ఫలానా ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అఘోరా అంటుంది, అఘోరా ఎవరు మీ గురువు అంటే విశ్వనాథ శాస్త్రి అని చెప్తుంది. ఎవరు ఆ విశ్వనాథ శాస్త్రి? ఆ పేరు చూస్తేనే తెలుస్తుంది పక్కా బ్రాహ్మలు అని చెప్పి. అటువంటి వాళ్ళు అఘోరాల్లో ఉన్నారా? ఉంటే పర్టికులర్ ఈవెంట్ని పిలిచి వీటికి బాణామతి నేర్పుతారా? వాళ్ళు అలాంటివి చేయరు. బాణామతి, చేతబళ్ళు అనేవి ఆవిడ మంచిర్యాలకు చెందిన బెల్లంపల్లి అనేటువంటి ఆదిలాబాద్ జిల్లా సైడ్ ఉన్నటువంటి ఒక గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తి. అక్కడ బాణామతులు ఎక్కువ ఉంటాయి. సో ఆవిడ అక్కడే నేర్చుకుని ఉండొచ్చు. అక్కడే నేర్చుకుని కొత్తగా ఈ వేషం వేసుకుని పబ్లిక్లోకి ఇలా గబుక్కుని ప్రత్యక్షం అయిపోయింది అనమాట. ప్రత్యక్షం అయిపోయి మరి జనం ఇప్పుడు ఒక భక్తి ఎక్కువ కదా జనానికి, మూఢత్వం, మూఢనమ్మకాలు అవన్నీ ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటివి తొందరగా నమ్ముతారు. చాలా కాలం నుంచి సాధువులు వీళ్ళందరూ కూడా బాబాలు చాలా జరుగుతున్నాయని జనానికి తెలుసు. వాళ్ళకి గుణపాఠాలు చాలానే ఉన్నాయి వాళ్ళకి. అయినా కూడా మళ్ళీ ఇంకొకసారి కొత్త వేషంతో, కొత్త ట్రెండ్తో దిగితే నమ్మేస్తారు. స్టార్టింగ్లో ఎంత వాళ్ళకి బెనిఫిట్ జరిగితే అంత బెనిఫిట్ జరుగుతుందన్నట్టుగా ఇటువంటి వాళ్ళు ఏదో ఒక రూపాల్లో వస్తూ ఉంటారు జనంలోకి. మరి జనం అవేర్నెస్గా ఉండాలి. ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఎందుకు లొంగాలి? ఆవిడ గుడి కట్టించుకోవడం ఏంటి? నిన్న గర్భగుడిలో శివాలయానికి వెళ్ళి ఆవిడ శివలింగాన్ని ముట్టుకొని నగ్నంగా పూజలు చేయటము, మనకి మొత్తం ఎక్స్పోజింగ్గా చూపించడము, ఈ ఘోరాలన్నీ చూడటం ఏంటి మనము? ఇది ఎంత కళ్ళు చూస్తే కూడా అపవిత్రం అవుతాయా అన్నప్పుడు చూడండి. సభ్య సమాజం అని అన్నప్పుడే మనందరం బట్టలు ఎందుకు వేసుకున్నాం? ఎర్లీ స్టేజ్లో మనుషులకి ఏమి ఉండేవి కావు. మళ్ళీ ఈవిడ ఆ రకంగా ఎంట్రీ అయితే సభ్య సమాజం అనే అనుకుంటున్నప్పుడు ఆవిడనే అనుకోవాలి, సమాజాన్ని ఏమనుకోవాలి, చూస్తున్న మనల్ని ఏమనుకోవాలి? ఎస్, కాబట్టి ఆవిడ అలా చేయకూడదు. ఇప్పటికైనా ఇన్ని ఇంటర్వ్యూలు 100 ఇంటర్వ్యూలు పైగా ఇచ్చిందంట ఆవిడ. ఇచ్చినప్పుడు అందరు ఏమంటున్నారో ఆవిడ గ్రహించాలి. యూట్యూబ్లు చూస్తారంటే చూడండి అని అంటుంది. మళ్ళీ ఆవిడ చెప్తుంది 100 ఇంటర్వ్యూలు పైగా ఇచ్చానని అన్నప్పుడు, ఆవిడ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నప్పుడు ఆవిడ చూడను అని అంటే ఎవరు నమ్ముతారు? అన్నీ చూస్తారు వాళ్ళు. అది చూస్తుంది ఆవిడ, ఆవిడకి తెలుసు. తెలిసినప్పుడు విమర్శలు ఎలా వస్తున్నాయి, ఆవిడ ఆ మాట కూడా వాడారు, విమర్శలు ఎన్నైనా రానివ్వండి నేను చూస్తున్నానని కూడా అన్నారు ఒక చోట. మరి అన్నప్పుడు ఆ విమర్శలు చూసుకుని మారండి. మీరు నిజంగా ఒక మంచి పని చేయాలని అనుకుంటే తెల్లని వస్త్రాలు ధరించి ఎవరికైనా ఏదైనా ఆపదలో ఉంటే దానికేదైనా రెమెడీ చేయగలరామో చేయండి. ఈ బాణామతులు, చేతబళ్ళు ఎందుకు? ఇప్పుడు అలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే ప్రజలు చాలామంది ఉన్నారు. చెడుకే ఉపయోగిస్తారు అన్నీ కూడా, అవి చెడుకే కదా. ఎస్, అవన్నీ ప్రజలు కూడా ఎందుకు ఎంకరేజ్ చేయాలి అవన్నీ? ఇప్పుడు వాళ్ళ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వచ్చు. ఇదంతా కూడా చెడుకే దారితీస్తుంది, కాబట్టి ఆవిడ విరమించుకోవడం మంచిది. చూద్దాం మేడం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో. ఆవిడ నిజంగానే మరి లోక కళ్యాణం కోసం వచ్చానన్నమాట. నిజమే అయితే మరి విపత్తులు కానీ ఇలాంటి సమస్యలు చాలా జరుగుతున్నాయి మనకి సొసైటీలో, అమ్మాయిల పట్ల కానీ చిన్న చిన్న పిల్లల పట్ల. అలాంటి ఆపితే మంచిదే, అలా కాకుండా ఏమన్నా విరుద్ధంగా జరిగితే. అదే నేను అంటున్నా, ఇంకా అఘోరీలు ఉన్నారని చెప్తున్నప్పుడు ఈవిడ 21st ప్లేస్లో మమ్మల్ని పెట్టారని అన్నప్పుడు గ్రూప్ని తీసుకురా, తీసుకొచ్చి ఒక శక్తిగా మీరు ఆడపిల్లల్ని రక్షించండి. అది ఇంకా చాలా బాగుంటుంది కదా, మీ పవర్ అలా ఉపయోగించుకోండి, అలా నిరూపించండి మీ పవర్ని. ఆడపిల్లలు సేవ్ అవుతారు కదా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ట్రాన్స్జెండర్సే అయితే కనుక వాళ్ళు ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అవతల మగవాళ్ళని కూడా వీళ్ళు అటాక్ చేయగలిగే బలము, శక్తి వీళ్ళల్లో ఉంటుంది. మరి ఆ రకంగా చేయొచ్చు కదా. చూద్దాం మేడం.